ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యిర్మీయా గ్రంథము 1:4-5. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి తిని, గర్భము నుండి నీవు బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రతి వ్యక్తిని ముందుగానే ఎరిగినటువంటి దేవుడు, ముందుగానే సమస్తమును తెలుసుకున్నటువంటి దేవుడు. ఆయన ఈ వాగ్దానములో యిర్మీయా గారితో మాట్లాడుతున్నటువంటి వాగ్దానము, అలాగే ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి నీతో కూడా మాట్లాడుచున్నటువంటి వాగ్దానము, మీ తల్లి గర్భములో రూపించినటువంటి దేవుడు ఆయనే, నిన్ను ఆయన జనులుగా దేవుని ప్రజలుగా ప్రతిష్ఠించిన దేవుడు ఆయనే. యిర్మీయా గారిని ప్రవక్తగా, కొంతమందిని ప్రవక్తలుగా, అనేకులను దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా, పరలోక వాసులుగా ప్రతిష్ఠించినటువంటి దేవుడు. ఏప్రిల్ మాసం అయిపోయింది, మే మాసము ప్రారంభమైంది, నా పరిస్థితి ఏది కూడా బాగలేదు అని, నా జీవితము ఏ ఆశీర్వాదం కూడా పొందుకోలేదని ఒకవేళ నీవు ఆలోచిస్తూ ఉంటే, యేసయ్య నీతో మాట్లాడుతున్నారు. నీవు పిండముగా ఉన్నప్పుడే ఎరిగినటువంటి దేవుడే. మరి 2024 మే మాసము ఎలా ఉండాలో, ఎటువంటి కార్యాలు నీ పట్ల చేయాలో ఆయనకు తెలియదా? ప్రియ దేవుని బిడ్డ, ఖచ్చితముగా ఆయనకు తెలుసు. భయపడుకు, ధైర్యముగా ఉండు. గడిచిన మాసములో ఒకవేళ నువ్వేదైనా కోల్పోయి నువ్వు అనుకున్న కార్యము జరగకపోయినా సరే, నీవు ధైర్యముగా విశ్వాసముతో ప్రభువుని వెంబడించు, పరిశుద్ధముగా జీవించు. దేవుడు అద్భుత కార్యాన్ని నీ పట్ల చేస్తారు. ఎందుకు అనంటే, ఆయన నిన్ను ప్రతిష్ఠించుకున్నారు ఆయన బిడ్డగా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ధైర్యము కలిగి ఉండు. ఈ మే మాసములో అనేక మంచి కార్యములు ప్రభువు నీ పట్ల చేస్తారు అనే విశ్వాసముతో, నమ్మకముతో నీవు ముందుకు వెళ్ళు. ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు, ఆయన బలపరిచేటువంటి దేవుడు. నిన్ను ఆయన తల్లి గర్భములో రూపింపబడక మునిపే నిన్ను నన్ను ఎరిగినటువంటి దేవుడు ఆయన. ఆయన యొక్క కృపలో నీవు వర్ధిల్లతో ప్రతి దేవుని బిడ్డ ధైర్యముగా ఉండు. ఆయన యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధముగా, నీతిగా నీ ప్రయాణాన్ని కొనసాగించు. తగు సమయముందు ఆయనను హెచ్చించి ఆశీర్వదించబోచు ఉన్నారు. ఈ వాగ్దానములో ఆయనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటి అనంటే, నేను నిన్ను గర్భములో, తల్లి గర్భంలో రూపింపబడక మునిపి నిన్ను ఎరిగి ఉన్నాను, నిన్ను నా జనులుగా ప్రతిష్ఠించి ఉన్నాను. నువ్వు నా జనము, దేవుని జనము. మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఈ మాసం అనేక కార్యాలు ప్రభు చేయనట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, అయా గడిచిన మాసమంతయు మీరు కాచి కాపాడి నూతన మాసములో, మే మాసములో మొదటి దినమున సజీవులుగా వచ్చినందుకు వందనాలయ్యా. మీ ప్రియ బిడ్డలను నాయన ఈ మే మాసము మొదటి దినం మొదలుకుని చివరి దినము వరకు ఆశీర్వదించమని ప్రార్థన చేయచు ఉన్నాము నాయన, బలపరచమని అడుగుచు ఉన్నాము ప్రభువా. అయా 4 కాపాడారు అయ్యా ప్రభు. ఈ మొదటి దినం మొదలుకొని చివరి దినం వరకు మీ బిడ్డల ప్రయాణాలకి తోడై ఉండుదురుగాక. అయ్యా వారి అవసరాలు, కొరతలు సమృద్ధిగా తీర్చుదురుగాక. అయ్యా వారి నాయన తండ్రి ప్రభు, అయా శుభకార్యములలో మీరు తోడుగా ఉండి సమస్త కార్యములను సఫలపరచుదురుగాక. అయ్యా ప్రభు, బిడ్డలకు నాయన తండ్రి ఏ లోటు ఉందో మీకు తెలుసు కనుక, ప్రతి లోటును తీర్చి సమృద్ధిగా నాయన అయా వారిని ఆశీర్వదించు. వారి గిన్నెలు నిండి పొర్లులాగున సహాయము చేయుదురుగాక. ప్రభు మీరే సహాయము చేయండి. అయా ఎంతమంది అయితే బిడ్డలు ఉద్యోగాలలో నూతనంగా జాయిన్ అవ్వబోతున్నారో దీవించండి ప్రభు.
ఉద్యోగాలు వెతుకుచూ ఉన్నారు వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి నాయన. గర్భఫలం లేని బిడ్డలకు తండ్రి కృపను చూపండి అయ్యా, అయ్యా కృపను చూపండి అయ్యా, అవమానాన్ని కొట్టివేయండి ప్రభు అయ్యా. మంచి బలమైనటువంటి గర్భఫలములను మీరే దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆర్థికపరమైన వడ్డీల సమస్యలు అయ్యా ప్రభా పరిశుద్ధుడా నాయన తండ్రి, అనేక సమస్యలు అయ్యా, వాటన్నిటి నుండి బిడ్డలు నడిపించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎవరైతే తండ్రి ప్రభా అనారోగ్యంతో ఉన్నారో నాయన మీరే సహాయము చేయండి, ఆరోగ్యమును కలుగు చేయండి ప్రభువా. మీ గాయపడిన హస్తములతో తాకి పరిపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని, అరికాలు మొదలుకు నడినెత్తి వరకు మీ శక్తితో బలముతో నింపండి ప్రభువా. మీ అరచేతులతో చెక్కుకున్న మా దేవ, నీవే నీ బిడ్డలను ప్రతిష్ఠించిన మా తండ్రి, ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా. ప్రాముఖ్యముగా నాయన అయ్యా ఈ సేవకు నాయన సహకరిస్తున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని నూరుంతులుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అనేక దేశ విదేశాలలో ప్రభువా అయ్యా బిడ్డలు నాయన నీ వాగ్దానమును వాక్యమును చూస్తూ ప్రభువా ఆత్మీయముగా ఎదుగుచూ ఉండగా మీరే సహాయము చేసి ప్రతి కుటుంబాన్ని బలపరిచి స్థిరపరిచి ప్రతిష్ఠించిన ఆయన ప్రభువా, కడ వరకు ఆ ప్రతిష్ఠత అలాగే నిలుపుకున్నట్టుకు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా ఈ దినకాలపు దీవెనలతో, ఈ నూతన మాసపు దీవెనలతో, అయ్యా వాగ్దానముతో అయ్యా ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, అయ్యా ఈ నెల అంతయు నాయన బిడ్డలకి తోడుగా ఉండి ప్రభువా మీరే సమస్త కార్యాలలో కృపను చూపమని నజరేయుడని యేసయ్య.